हैदराबाद मेट्रो रेल को आज एक और अवार्ड हासिल हुआ है। इंडियन ग्रीन बिल्डिंग काउंसिल की जानिब से हैदराबाद के मेट्रो स्टेशंस रसूलपुरा, पैराडाइज और प्रकाश नगर को ग्रीन MRTS प्लैटिनम अवार्ड से नवाजा गया। HICC में मुनाकदा एक तकरीब में मरकजी वजीर हरदीप सिंह पुरी ने इस अवार्ड को मेट्रो रेल के MD NVS रेड्डी और LNT MRHL के MD KVB रेड्डी के हवाले किया। इस मौके पर मीडिया से बात करते हुए मेट्रो रेल के MD NVS रेड्डी ने मसरत का इजहार किया है। భూగోళంపై రోజు రోజుకి వేడి పెరుగుతూ కాలుష్యం పెరుగుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతుంది. ఈ సమస్యని పరిష్కరించుకోవడం కోసం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కన్వెన్షన్ వారు ఇక్కడ నేషనల్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ని ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి హైదరాబాద్ లో జరుపుతున్నారు. ఈ రోజున మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫేర్స్ అండ్ హౌసింగ్ వారు శ్రీ హర్దీప్ సింగ్ పూరి గారు ప్రధాన వక్తగా వచ్చి దీనిని ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంలో హైదరాబాద్ మెట్రోకి ఒక అత్యుత్తమైనటువంటి అవార్డు మనకి లభించడం జరిగింది. దీన్ని ప్లాటినం అవార్డు అంటారనమాట. హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఇంతవరకు 40 మెట్రో స్టేషన్లు ఆల్రెడీ మనకి అందుబాటులోకి వచ్చాయి. అన్నిటికీ కూడా అత్యుమైనటువంటి అవార్డులు ఇవ్వటం, ఈ సంవత్సరం ముఖ్యంగా 3 స్టేషన్లు తీసుకుని ఆ 3 స్టేషన్లు కూడా ప్లాటినం అవార్డుని మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును ఉపయోగించుకుని పట్టణాలన్నింటిలోనూ కూడా కాలుష్యం పెరగడానికి ముఖ్య కారణాలు ప్రైవేట్ వెహికల్స్ అనమాట. అంటే ఇండివిజువల్ వ్యక్తిగత వాహనాలు బాగా పెరగటం, అన్నీ కూడా కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చి కాంక్రీట్ జంగిల్ గా తయారవడం అనమాట. హైదరాబాద్ మెట్రోలో అనేకమైనటువంటి చర్యలు మేము చేపట్టడం జరుగుతుంది. రోడ్డు వాహనాలతో చూసుకుంటే ట్రైన్ అనేటువంటిది 5 రెట్లు తక్కువ ఇంధనాన్ని వాడుకుంటుందన్నమాట. అంటే కేవలం 20% ఇంధనాన్ని మాత్రమే వాడుకుని మనం ప్రయాణం చేయవచ్చు. మెట్రోలో ట్రైన్ని బ్రేక్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా 35% అనమాట, 35% మనకి ఎనర్జీ సేవ్ అవుతుంది. ఆ విద్యుత్ని తిరిగి మళ్ళీ గ్రిడ్లోకి వాడుకుని దాన్ని మళ్ళీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మన హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్స్ అనేటంటే యూనిక్గా ప్రపంచంలో ప్రప్రథమంగా ఇంత ఓపెన్ స్టేషన్స్గా డిజైన్ చేసినట్టంటే మనం ప్రపంచంలో మనమే ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ లైటింగ్ ఉండటం వల్ల ఆటోమేటిక్లీ ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతుంది. హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి మంచి భవనాలతోటి గ్రీన్ బిల్డింగ్స్ తోటి హయ్యెస్ట్గా పోటీ పడేటువంటి విధంగా దీనికి ఈ అవార్డు మనకు లభించడం జరిగిందనమాట. ఈ అవార్డు రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సౌకర్యాలు మనకి పూర్తిగా ఉన్నాయి. ఆల్రెడీ హైదరాబాద్ మెట్రోకి ఇంతవరకు దాదాపు ఒక 50 అవార్డులు రావడం జరిగింది. ఈ రోజున మన ఒక అవార్డును మనం తీసుకోవడం జరిగింది. You are watching DK5, Telangana's first multilingual news channel.